దూరానికి చేరేటువంటి ఒక సైకిల్, దూరాన్ని దగ్గర చేర్చారు, అదే దూరాన్ని చేరాలంటే వచ్చే సైకిల్, ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. సరే ఒక ప్రాసోయిదు అనొచ్చు కానీ, బట్ ఆయన పదే పదే చెప్తా ఉంది ఎందుకు నేను ఈసారి ఓట్లు చేయలేవు అని అంటున్నాను, ఎందుకు ఈ ప్రభుత్వం పోవాలని అంటున్నాను, ఎందుకు అనే దాన్ని పదే పదే చెప్తా ఉన్నారు ఆయన. బహుశా కొంత సందేహాలు ఉండొచ్చేమో కొంతమందిలో, ఈ కులపరంగా కానీ వాటి పరంగా కానీ ఉంటాయి, కానీ పదే 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 చెప్తా ఉన్నారు ఆయన, దానికి ఆయన ఎస్టాబ్లిష్ చేసుకుంటా వస్తూ ఉన్నారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారితో మరి గతంలో విభేదాలు ఉన్నాయి కదా అన్నప్పుడు కూడా నిన్న ప్రస్తావించారు ఆయన. గతంలో నేను స్పెషల్ ప్యాకేజీ అవి తీసుకున్నప్పుడు అవి నాకు నచ్చలేదు, అందుకనే ఆయనతో నేను విభేదించాను. బట్ అట్లాంటి రెండు మూడు ఇష్యూలు తప్ప ఓవరాల్గా వేరే విధమైనటువంటి అభిప్రాయ భేదాలు లేవు. బట్ వాటిలో మాత్రం నాకు అప్పట్లో కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిందని చెప్పి ఒక ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తున్నారు. ఒకవేళ అనుమానాలు ఎవరు అనుకుంటే తీర్చేటువంటి ప్రయత్నం కూడా. అంటే ఇప్పుడు రెండు పార్టీలు కలుస్తున్నాయని పూర్తి స్థాయిలో కన్ఫర్మేషన్ చేసేసారు కాబట్టి రెండు పార్టీల శ్రేణుల్ని ముందు దగ్గర చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వేరే వేరే రాజకీయ పార్టీలు కాబట్టి వీళ్ళ మీద వాళ్ళకి అభిప్రాయ భేదాలు ఉంటాయి, వాళ్ళ మీద వీళ్ళకి అభిప్రాయ భేదాలు ఉంటాయి, అందులో తప్పేం లేదు. అయితే ఆ రెండు పార్టీలు కలిసి పనిచేయాలంటే నాయకులు కలిసి పనిచేయాలి, శ్రేణులు అంటే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కలిసి పనిచేయాలి, ఆ తర్వాత ఓటర్లు వీళ్ళిద్దరు దీన్ని ఓకే చేసి ఓకే వీళ్ళిద్దరూ కలిసి కలవడం అనేది ఓకే కరెక్టే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అన్న స్టేజ్కి ప్రజలు వస్తేనే అవి ఓట్లుగా మారుతాయి. లేకపోతే టీడీపీ ఓటు జనసేనకి మరలదు, జనసేన ఓటు టీడీపీకి మరలదు. అందువల్ల టోటల్ గా శ్రేణుల్ని అలాగే ప్రజల్ని కూడా సమాయత్తం చేసేందుకు వాళ్ళలో ఏమేమైతే వాళ్ళలో డౌట్స్ ఉన్నాయో, అప్పుడు అలా మాట్లాడారు కదా ఇప్పుడు ఎందుకని కలిశారు, అప్పుడు అదిలా జరిగింది కదా ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, అప్పుడు ఒక రకంగా మాట్లాడి ఇప్పుడు ఒక రకంగా ఎందుకు మాట్లాడుతున్నారు, ఇలాంటి సందేహాలన్నింటినీ తీర్చేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఏ వాస్తవమే వాళ్ళ వైపు నుంచి మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, మా వైపు నుంచి వాళ్ళకి కొన్ని అభ్యంతరాలు ఉండొచ్చు, వాళ్ళు పరిపాలనలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అందులో వాటి మీద అబ్జెక్షన్స్ ఉన్నాయి. అవి కూడా విధానపరమైనవి తప్ప వ్యక్తిగతమైనవి కాదు. చంద్రబాబు నాయుడు గారికి నాకు వ్యక్తిగతంగా ఏం లేదు, జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి వ్యక్తిగతంగా ఏమి లేదు. ఆ రోజు ఉన్న ప్రభుత్వంలో కొన్ని అనేక నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటే 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అనేకమైన కొన్ని 100,000 లక్షల నిర్ణయాలు తీసుకుని ఉంటుంది, జీవోలు ఇచ్చి ఉంటుంది. అయితే అందులో 1-2 అంశాల్లో మాత్రమే మాకు తేడా ఉంది. ఆ తేడా కూడా ఎందుకంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఇప్పటికి కూడా ప్రజల్లో ఉన్నది ఏంటంటే మనకి ప్రత్యేక హోదా కావాలి అనేది ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. దీంట్లో ఏమి సందేహం అక్కల్లా. ఎందుకంటే అందుకనే ఈ రోజు భారతీయ జనతా పార్టీ 0.85% వెళ్ళిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ విడగొట్టంగానే కాంగ్రెస్ పార్టీని అంతా తీసి పక్కన పడేశారు. 2014లో ఈ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసిన వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఎందుకు ఇచ్చారని ప్రత్యేక హోదా ఇస్తారు. ఆ ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి 2019కి వచ్చేసరికి 0.85 అయిపోయింది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కొంత దెబ్బతింటానికి కూడా కారణం ఏంటంటే ఆ ప్యాకేజీ ఇష్యూనే. సో అందువల్ల ఆ ఇష్యూ మీదనే ఉంది తప్ప, అంటే మీరు ప్రజలు మీకేమైన అభిప్రాయం ఉందో నాకు కూడా అదే అభిప్రాయం ఉంది. తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని సరి చేసుకున్నారు. మేము మాకు కూడా కొన్ని ఆ రోజు భారతీయ జనతా పార్టీతో ఈ విధమైన విభేదాలు అని చెప్పి ఆయన మాట్లాడారు. ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మెయిన్ ఈ 1-2 ఇష్యూలు, అమరావతిలో 30,000 ఎకరాలు అవసరమా అనేది ఒక ఇష్యూ అయితే, ఇక్కడ ఈ ప్రత్యేక ప్యాకేజ్ అనే ఈ 2 ఇష్యూలు తప్ప ఏ విధమైన ఇబ్బందులు లేవు మాకు అన్ని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేశారు. అది కాకుండా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 2 పార్టీలు కలిస్తేనే తప్ప ఆయన్ని ఓడించి ఆయన ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పరిపాలనని రాష్ట్రంలో తీసుకురావడానికి వేరే అవకాశం లేదు, వేరే ఆల్టర్నేటివ్ లేదని కూడా ఆయన చెప్పారు. ఈ మొత్తం ఇష్యూలో నిన్న మాట్లాడిన దాంట్లో అసలు ఒక రకంగా జాలిపడాలా లేకపోతే బాధపడాలా తెలియని అంశం ఏంటంటే, అసలు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడు చెప్తుంది ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ గారు మాతోటి పొత్తులో ఉన్నారు. 2014లో కూడా ఆయన మాతోటి పొత్తులోకి వచ్చారు తప్ప టీడీపీతో పొత్తులో రాలా. మేము టీడీపీతో పొత్తులు పెట్టుకున్నాం కాబట్టి మాతో పాటు కలిసి టీడీపీతో కలిసి పనిచేశారు ఆయన అని చెప్పి ఎప్పుడు చెప్తుంటారు. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా వాళ్ళతోటే భారతీయ జనతా పార్టీతో పొత్తులో కలిసి ఉండి భారతీయ జనతా పార్టీ చెబితే టీడీపీతో కలవాల్సిన ఆయన ఈ రోజు అసలు మీతో వద్దు బాబు, మేము మనం విడిగా వెళ్తున్నాము, మీరు వస్తారా మీ ఇష్టం, మీకు మీరు ఆలోచించుకోండి అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఆ భారతీయ జనతా పార్టీ పరిస్థితి నిన్న క్లియర్ గా నేను లెక్క పెట్టాను. పవన్ కళ్యాణ్ గారు 10 సార్లు తెలుగుదేశం జనసేన తెలుగుదేశం జనసేన తెలుగుదేశం జనసేన అని 10 సార్లు చెప్పారు.
ఒక్కసారి కూడా బీజేపీ గురించి మాట్లాడాల, ఒకే ఒక్కసారి మాట్లాడింది కూడా ఏం మాట్లాడారంటే బీజేపీ తోటి కలిసి బీజేపీ జనసేన మాత్రమే అంటే ఏదో నాలుగు ఓట్లు వస్తాయి తప్ప మేము ఎక్కడ గెలవము. అంటే ఏంటి, భారతీయ జనతా పార్టీ తను సొంతంగా గెలవలేదు, తనతో పాటు ఉన్న జనసేన గెలిపించే అవకాశం కూడా లేదని క్లిష్టం లీడర్గా అని చెప్పారు. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి. ఈ పరిస్థితికి కారణం ఏంటనేది ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తను తను ఆత్మహత్య చేసుకోవాలి. ఎందుకని ఈ పరిస్థితి అంటే ఇప్పుడు గంగానది గురించి చెప్తారు, ఆకాశం నుండి శివుడి నెత్తి మీదకి, శివుడి నెత్తి మీదకి భూమి మీదకి, భూమి నుంచి పాతాళానికి ఎలా పడిపోయింది అనే దాని గురించి చెప్తారు. అట్లా పవన్ కళ్యాణ్ ఈయన మాట వీళ్ళ మాట వినాల్సింది పోయి మీరు మాతో కలిసి వస్తారా లేకపోతే మీ ఇష్టం మీ దారి మీరు పొండి అనే స్థితికి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చారంటే ఆయన మిమ్మల్ని బాబు నాకు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి అయ్యా అని పదే పదే ప్రతిపాదన ఆయన ఈ రోజు మీరు వస్తారండి పోతే పోండి అన్నట్టుగా మాట్లాడారంటే ఏ స్థాయికి రాజకీయాలని తీసుకొచ్చారు మీరు? మీరు ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా క్రియాశీలకంగా పనిచేయలేకపోయారు అనేది ఈ రోజు పరిస్థితి. మీరు చివరికి మీరు ఒంటరి మీతో పాటు కలిసి వస్తామని పదే పదే వచ్చింది మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మిమ్మల్ని ఒంటరిగా చేసి మీరు వస్తారని పోతే పోండి అనే పరిస్థితి తీసుకొచ్చారంటే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఆలోచించుకోవాలి. మరి ఏదైనా భారతీయ జనతా పార్టీ ఆలోచించుకుంటుందా ఆలోచించుకోదా ఇవన్నీ పక్కన పడేస్తే ఈరోజు వాళ్ళు వచ్చినా రాకపోయినా వీళ్ళిద్దరూ కలిస్తే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు క్రిస్టల్ క్లియర్ గా కనబడుతున్నాయి. ఒకవేళ భారతీయ జనతా పార్టీ రాకపోతే కనుక ఇంకా మరీ మంచిది అనుకుంటారు వాళ్ళందరూ కూడా. జనసేన వాళ్ళు అలాగే అనుకుంటున్నారు, టీడీపీ వాళ్ళు అలాగే అనుకుంటున్నారు. 0.85% ఉన్న ఒక పార్టీ పక్కైపోతే 4% ఉన్న ముస్లింస్ దీన్ని మాత్రం చూస్తారు. ఇలాగే కమ్యూనిస్టులు ఇతరులు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేకపోతే క్రిస్టియన్స్ లో క్రిస్టియన్ మైనార్టీలో కొంత వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిస్సంకోచంగా వచ్చి మా వైపు వస్తారు. ఇదంతా కలిస్తే 0.585% పోతే దాదాపు 6-7% అనేది అసలు అదనంగా కలుస్తుంది మాకు అనుకుంటున్నారు. ఆ తర్వాత ఈ రెండు పార్టీలు కలవడం అనేది ఆల్మోస్ట్ అందరూ కూడా స్వాగతిస్తున్న అంశం. దీంట్లో భారతీయ జనతా పార్టీ కలుస్తుందా లేదా అనేది వాళ్ళ ఇష్టం. ఓవరాల్ గా ఇప్పుడు ప్రెజర్ మాత్రం ఈ ప్రస్తుతానికి ఉన్న ఈ ఏదైతే పొత్తుందో వీళ్ళని స్వాగతించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకునే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఇటువైపు వచ్చారు.